అయితే నీకు మీ హస్బెండ్కి గొడవలైనవి ఇద్దరు విడిపోయారు అని చెప్పి బయట టాక్, దాన్ని మీరేమంటారు? అది 100% నిజమే. గొడవలు అంటే పెళ్ళి కాకముందు గొడవలు అయ్యాయి, పెళ్ళైన తర్వాత గొడవలు అయ్యాయి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, బేబీ పుట్టినప్పుడు, 2 మంత్స్ బేబీ ఉన్నప్పుడు కూడా మేము డివోర్స్ దాకా పోయింది. ఈవెన్ ఈ రోజుకి కూడా అయితేనే ఉంటాయి గొడవలు. ఎట్లా అంటే ఒకటే పాయింట్ నేనేమంటానంటే, ఏదున్నా ప్రేమగా చెప్పు, నిదానంగా చెప్పు, గొడవ పడకు, అరవకు, కోప్పడకు. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. పక్కన ఉన్న మనిషి అరిసి అంటే ఇప్పుడు మన ఎదుగుదలకు అది స్టాప్ అయిపోద్ది అనమాట. బయట ఎవరో ఎన్నో కుక్కలు మురుగుతున్నా అవి ఎలానే అంటే నీ గురించి నాకు తెలుసు, మీరు చేసుకో అని చెప్పే మీ హస్బెండ్ గురించి, తాగి బాగా ఏదో నా డబ్బులన్నీ తింటున్నాడు అని చెప్పి మీరు ఫేస్బుక్లో లైవ్ ఇచ్చారు. లేదు, ఫేస్బుక్ లైవ్ అనేది అబద్ధం, ఎందుకంటే అసలు ఫేస్బుక్ లేదు నాకు, ఆ లైవ్ లేదు. అయితే నేను రికార్డ్ చేస్తున్న వీడియోలో ఎవరో అట్లాగా ఫేస్బుక్లో వచ్చారు పెడుతున్నట్టున్నారు. అండ్ ఇంకోటి, డబ్బులు నావి వాడుకోవడం అనేది కూడా అబద్ధం, ఎందుకంటే నిజం చెప్పాలి నాకు షూటింగ్స్ లేవు పెద్దగా, షూటింగ్స్ ఉన్నా కూడా మెయింటెనెన్స్కి సరిపోతుంది. సో తనే మ్యారేజ్ అయిన తర్వాత తనే హౌస్ కట్టారు, మా హౌస్ కానీ, సో తనే చూసుకుంటారు అంతా, అట్లా ఏం లేదు. అంతెందుకు ఇప్పుడు కంటిన్యూ ఫ్రాంక్ వీడియోస్ ఎక్కువ నడుస్తున్నాయి అవి అవి కానీ, తర్వాత మళ్ళీ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు, సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. అంటే రొమాంటిక్ అంటే వాళ్ళకి డబ్బులు రావట్లేదని దాన్ని క్రైమ్ స్టోరీస్ అని పెట్టారు. ఓకే, వాళ్ళకి ఎలా నచ్చితే అలా పెట్టుకుని నాకేం ప్రాబ్లం లేదు. అండ్ సో ఇన్ని రోజులు కాస్ట్యూమ్స్, నా దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్ అన్ని వాడేసాను అనమాట. సో నేను నాకేంటంటే ఒకసారి ఒక షూట్లో వాడిన కాస్ట్యూమ్ మళ్ళీ నేను వాడకుండా నేనే ఓన్ అంటే వాళ్ళు ఇచ్చినా పర్లేదు, లేదంటే చేద్దాం. సో నిన్న షాపింగ్కి వెళ్ళాను, అక్కడ కూడా గొడవే మా హస్బెండ్కి నాకు. అది ఎందుకు గొడవ అంటే, తను మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడేది కానీ, నేనేం చెప్తానంటే ఇలా కాదు, నిదానంగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, అట్లా మాట్లాడకట. తానేమో అట్లా ఇంకేమంటున్నాడు, నువ్వు నా గురించి అంత బయట పెట్టేసినావు కదా, మా హస్బెండ్ అరుస్తాడు, నా మీద కొప్పడతాడు అని అందరికీ తెలిసిపోయి, అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందని ఇంకా అదే కంటిన్యూ చేస్తావా? మళ్ళీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాడు, డ్రింక్ పార్టీస్కి వెళ్తాడు, నేను అదే అంటాను, అందరితో మంచిగా ఉంటావు కదా, నాతో కూడా మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పి. ఇంత నవ్వుతూ మాట్లాడుతున్న స్వాతి నాయుడు లోపల ఎన్నో విషాదాలు ఉన్నాయి, కానీ బయటకు అవి ఇవ్వి చెప్పకుండా కూల్గా మాట్లాడుతుందని నేను అంటాను, దాన్ని మీరేమంటారు? ఉంటాయి బాధలు ఉంటాయి, అంతెందుకు, మా హస్బెండ్ ఇది అన్నప్పుడల్లా నేను ఇట్లా ఏడుస్తూ ఉంటాను. కనీసం నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు, నాకు కళ్ళు దూడిసే వాళ్ళు ఉండరు. కొన్నిసార్లు డ్రింక్ చేసిన తర్వాత, గొడవైన తర్వాత మా హస్బెండ్ బేబీని నన్ను వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి, నైట్ కావచ్చు, పగలు కావచ్చు, తను వస్తాడో రాడో తెలియదు, ఏమీ తెలియదు. ఆ బేబీ ఏమో ఫాదర్ కావాలని ఏడుస్తుంటుంది. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ నేను వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అవ్వదు, పాప ఉండదు కదా. సో అలాగా నేను ఏ రోజు మా వాళ్ళకి ఫోన్ చేసి, మా వాళ్ళని ఎవరు లేరు కదా, మమ్మీ డాడీ లేరు, ఉన్నారంటే లేరు, వాళ్ళు ఏం పట్టించుకోరా. ఒకసారి మాత్రం చెప్తే మా ఫాదర్ ఏమంటాడంటే, మా బేబీ 2 మంత్స్ ఉన్నప్పుడు ఇట్లాగా అని చెప్తే, వదిలేసి ఆ అబ్బాయిని వదిలేసి నువ్వు బతుకు, ఏది 2 మంత్స్ బేబీతోటి హస్బెండ్కి వదిలేసి నేను బతకాలి. ఇప్పుడు నేనేమంటానంటే, ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు, లైఫ్ స్పాయిల్ చేశారు, వెళ్ళిపోయారు, బట్ దట్ ఈస్ డిఫరెంట్. హస్బెండ్ ప్లేస్ ఈస్ డిఫరెంట్ కదా. హస్బెండ్ వచ్చినప్పుడు హస్బెండ్కి డివోర్స్ అయిపోయింది అంటే, ఒకప్పుడు హస్బెండ్ నేను కలిసి పెంచుతామని నేను బేబీని వరల్డ్లోకి తీసుకొచ్చిన, ఇప్పుడు హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే ఆ బేబీని నేను అలా, అది రాంగ్ కదా. మీరు అలా మీ అమ్మ ఎన్ని అన్నా నీ బేబీని ఎలా చూసుకుంటున్నారో మీ అమ్మని కూడా అలా చూసుకోవాలి కదా. యా హై దా, సో షీఈస్ మై బేబీ. అంటే మ్యారేజ్ అయినప్పుడు మేము మ్యారేజ్ చేసుకునేది ఒక గొప్ప విషయం, తాళి కట్టి పెళ్ళయ్యి మ్యారేజ్ అయ్యేంత వరకు తెలియదు మ్యారేజ్ అవుతుందా లేదా ఏమీ తెలియదు. ఓకే, మొత్తానికి మ్యారేజ్ అయ్యింది. నాకు తెలిసింది ఏంటంటే, మ్యారేజ్ అయిపోతే ఇంక హస్బెండ్ ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోడని. కానీ అలా కూడా దాన్ని కూడా బ్రేక్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు అనే విషయం నాకు తర్వాత తెలిసింది, మా హస్బెండ్ అది నాకు ప్రూవ్ చేశాడు. అండ్ తర్వాత బేబీ పుట్టిన తర్వాత 1 మంత్ నేను బేబీని తనని సరిగ్గా చూసుకోలేదంటే, మా మమ్మీ ఉన్నారు, 1 మంత్ కూడా కాదు, మేబీ 20 డేస్ అనుకుంటా, మా మమ్మీ పైన నమ్మకంతో నేను బేబీని మా మమ్మీకి ఇవ్వడము, తను అంటే చిన్నపిల్లలు నైట్ మొత్తం ఏడుస్తారు పుట్టిన తర్వాత, అది కూడా నాకు తెలియదు, మా ఎవ్వరు చెప్పలేదు. సో బేబీని సరిగ్గా చూసుకోకపోవడము, బెడ్ ఉంటుంది కదా బేబీని ఇట్లా బెడ్కేసి కొట్టడము, అది నేను చూసి నేను చాలా, మా మమ్మీ నేను చూసి నేను చాలా బాధపడ్డా. మళ్ళీ స్నానం అంటే నాకు సిజేరియన్ అయింది అనమాట, డాక్టర్ చెప్పారు కింద పెయిన్ అనిపిస్తుంది, స్నానం చేయించమంటే మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి. ఇప్పుడు నమ్మకం ఉండొచ్చు, మూఢనమ్మకాలు ఉండకూడదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, పొగలొచ్చి ఎస్సిరి ఏమంటారు, కాలిపోయే నీళ్ళు పోయాలంట పిల్లలకి, అట్లయితే పడుకుంటారంట, బేబీస్ నిద్ర వస్తే పడుకుంటారు, లేకపోతే దానికి ఏంటండి. కానీ నాకు తెలిసింది ఏంటంటే, చిన్నపిల్లలకి మనం స్నానం చేయించినప్పుడు గోరువెచ్చని నీళ్ళు పోయాలి, మనము ఈ ప్లేస్ వాటర్లో పెట్టి చూస్తే
మనకు తెలుస్తుంది బాగా లైట్గా ఉండాలి. దట్స్ మరీ చల్లగా మరీ వేడిగా పోయకూడదు. వాళ్ళు ఎంత అండి వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు అట్లాంటిది, బేబీకి వేడివేడి నీళ్ళు పోసే ఇట్లా చాలా చేశారనమాట. అది నాకు తెలిసాక నేను చాలా బాధపడి, ఇంకోటి అంటే బేబీస్ మిల్క్ తాగడం, మళ్ళీ వెంట వెంటనే వామిటింగ్స్ చేయడం ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఆ తర్వాత నుంచి నేను చూసుకునే మధ్యలో హస్బెండ్ డిస్టర్బెన్స్ వల్ల అది బేబీ మీద చూపించడం కోపం, బేబీని తీసుకుని పైన టెర్రస్ మీద వెళ్ళి ఎండ్లో కూర్చోవడం, సో అట్లా చాలా చాలా జరిగాయి అనమాట.